శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. ముందుగా అందరికీ శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మనం ఇప్పుడు ఏప్రిల్ నెలలో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతున్నాయో మనం తెలుసుకోబోతున్నాం. వ్యక్తిగత జాతకాలు అనేవి మన లగ్న బలం మీద, జరుగుతున్న దశలు ఆధారంగా, అలాగే గోచార రీత్యా కూడా, అలాగే నవాంశంలో ఉన్నటువంటి గ్రహాల ఆధారంగా మనం తెలుసుకోవాలండి. అలాగే మేము ఈ వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు మా క్రింద నెంబర్కి ఫోన్ చేస్తే మేము చక్కటి పరిష్కార మార్గాలు మీకు తెలియజేస్తాం. లేదా మీకు దగ్గరలో ఉన్న పండితులను సందర్శించినా లేదా సంప్రదించినా వాళ్ళు కూడా చక్కటి పరిష్కార మార్గాలు మీకు ఇస్తారు. మనం ఇప్పుడు కర్కాటక రాశి గురించి తెలుసుకోబోతున్నాం. ఈ కర్కాటక రాశిని శని చూడడం వలన కొంచెం చికాకులు, మనస్పర్ధలు, మీ మాటకి విలువ ఇవ్వకపోవడం అన్నీ జరుగుతాయండి. కొంచెం మీరు జాగ్రత్తగా ఉండవలసిన విషయం. శని అంతగా మీకు రాణించడు, మీకు గుర్తింపు తక్కువగా ఇస్తాడు. జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది, కోపం అధికంగా ఉంటుంది. ఇంకా మీ ద్వితీయ స్థానాన్ని గురుదృష్టి ఉండడం వలన సంఘంలో పేరు ప్రఖ్యాతలు రావడం, ధన సంపాదన రావడం, కుటుంబ వృద్ధిగా ఉండడం, బంధువులను కలవడం, ధైర్యంగా సాహసంగా చేయడం, మీ కంఠధ్వని బాగుండడం, సినిమా కళాకారులకి, సినిమా రాసే వాళ్ళకంటే మీ సంగీత సాహిత్యాల్లో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా రాణించే యోగం. అంటే సింగర్స్కి బాగా అవకాశాలు ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే కుటుంబ వృద్ధి చాలా బాగుంటుంది. అలాగే తృతీయాధిపతి బుధుడు అవ్వడం వలన, బుధుడు కూడా మీ రాశిని చూడడం వలన, రవి బుధ శుక్రులు కూడా మీ రాశిని చూడడం వలన యోగం కలగబోతోంది. అంటే ధైర్య సాహసాలతోటి ప్రతి పని సక్సెస్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీకు సంతోషకరమైన వార్తలు వింటారు, అద్భుతంగా రాణిస్తారు. మీ జీవన విధానం చాలా బాగుంటుంది. మీ ఆలోచన సరళి అద్భుతంగా ఉంటుంది. చాలా చాలా అద్భుతమైన రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడం కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. చక్కగా ప్రయాణం చేస్తారు. అలాగే మీ మిత్రులను కలుస్తారు, మీ తోడబుట్టిన వాళ్ళని కలుస్తారు. వాళ్ళ వల్ల మీకు సంపదలు కలుగుతాయి. అద్భుతంగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఫోర్త్ భావాన్ని గురుడు చూడడం, శని చూడడం వలన, శని మీకు ఇబ్బంది పెట్టినప్పటికీ గురు బలం వలన మీకు రావాల్సిన సంపదలు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. భూ సంపద బాగుంటుంది, వ్యవసాయ రంగంలో ఉన్నవాడికి బాగుంటుంది, తల్లి ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఆవిడ ఆరోగ్యంగా ఉండడమే కాకుండా అభివృద్ధిలో కూడా ఉంటారు. ఆవిడ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. తల్లి గారికి అంత అభివృద్ధి కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేయడానికి, నూతన ఆభరణాలు కొనుగోలు చేయడానికి, నూతన వస్త్రాలు కొనుగోలు చేయడానికి ఈ నెలలో మీకు చాలా అవకాశాలు ఉన్నాయి. బంగారం కూడా కొంటారు గురుదృష్టి వలన. ఫోర్త్ భావానికి బంగారం దృష్టి కొన్న, ఫోర్త్ భావానికి గురుదృష్టి ఉండడం వలన, గురు బలం వలన బంగారం కొనడానికి చాలామందికి అవకాశం ఉంది. ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి విద్య వచ్చే అవకాశం అద్భుతంగా ఉంది. ఇంకా పంచమ భావంలో కేతు ఉండడం వలన మీకు అద్భుతంగా రాణించడు. కేతువు అంత యోగకారకుడు కాదు. అలాగే కుజదృష్టి ఉంది కాబట్టి, కేతువుని కుజుడు చూస్తున్నాడు కాబట్టి పుత్ర సంతాన విషయంలో మీకు సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ సంతానం వలన కొంత ఇబ్బంది కలగడానికి కూడా మీకు అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి మీ సంతానాన్ని, అంటే మీ సంతాన విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయం ఎక్కువగా ఉంది. ఒక మాటలో చెప్పాలంటే పుత్ర సంతానం వలన మీకు ఇబ్బందులు పడడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఫోర్త్ భావాన్ని మీకు గురుడు చూడడం, అలాగే పంచమ స్థానాన్ని పంచమ భావంలో కేతు ఉండడం వలన అంతగా మీకు రాణించకపోవచ్చు. పుత్ర సంతానం వల్ల మీకు ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. మీకు ఆరో భావాధిపతి గురుడు అవ్వడం, గురుడు అష్టమ స్థానంలో మీకు ఉండడం వలన అనారోగ్య సమస్యలు రావడానికి ఎక్కువగా ఉన్నాయి. వ్యయం చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. రుణ బాధలు ఎక్కువగా ఉన్నాయి. మీ శత్రువులే మీకు హాని చేయడానికి ఎక్కువ ఉంటుంది. మీ పక్క వాళ్ళే మీకు శత్రువులు అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. శత్రువులు వలన మీకు ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే శత్రువుల వలన మీకు ఇబ్బంది కలగడానికి ఎక్కువ అవకాశం ఉంది. ప్రతి వాళ్ళని ఎక్కువగా నమ్మకుండా ఉంటే మంచిది. అలాగే మీ సప్తమ స్థానాన్ని శని చూడడం వలన, శని భావం శనే ఉండడం వలన, మీ రాశిని శని చూడడం వలన భార్యాభర్తల మధ్య విషయంలో కొంచెం సఖ్యత తగ్గుతుంది, కొంచెం మనస్పర్ధలు వస్తాయి, అప్పుడప్పుడు పోట్లాడుకోవడానికి కూడా అవకాశం ఉంది. అలాగే కోపం, చిరాకులు, మనస్పర్ధలు విడిగా ఉండడానికి అవకాశం ఉండడం, ఒకళ్ళ మాట ఒకళ్ళు వినకపోవడం కూడా అవకాశం ఉంది. శని వలన శని చిరాకులు కలిగిస్తాడు, చికాకులు కలిగిస్తాడు సప్తమ భావంలో. నూతన వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా అంత రాణింపు ఉండదు. లాభాలు రావడం కంటే నష్టాలు ఎక్కువ రావడానికి అధికంగా ఉంది. మీ అష్టమ స్థానంలో గురుడు ఉండడం వలన ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ, అష్టమ భావంలో గురుడు ఉన్నప్పటికీ మీ రాశికి యోగాడు కూడా అవడం వలన
ఇబ్బందులు కలగడానికి అవకాశం లేదు. ఆరోగ్య సమస్యల వలన మీరు ఇబ్బంది పడడానికి అవకాశం లేదు. ఒకవేళ అనారోగ్య సమస్యలు వచ్చినా దాని నుండి బయటపడడానికి గురుడు చాలా చాలా మీకు సహాయం చేసి తీరుతాడు. సో అనారోగ్య సమస్యలు కొంచెం తక్కువగానే మీకు సూచిస్తున్నాయి. కానీ సప్తమ భావమే మీకు కొంచెం ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది. ఇంకా నైన్త్ భావంలో రవి బుధ శుక్రులు ఉండడం, నైన్త్ భావాధిపతి అష్టమంలో ఉండడం వలన మీకు రావాల్సిన సంపదలు కొంచెం తక్కువగా ఉంటాయి. కానీ రవి బుధులు ఉండడం వలన, శుక్రుడు కూడా తోడవడం వలన వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి సక్సెస్ అయి తీరుతారు. వాళ్ళ వ్యాపారాల్లో సంపదలు గడిస్తారు, పేరు ప్రఖ్యాతులు గడిస్తారు, సుఖం పొందుతారు, ఆరోగ్యం పొందుతారు, పైగా మనశ్శాంతిగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఈ రవి బుధులు ఇవ్వడానికి అవకాశం ఉంది. కంప్యూటర్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, సినీ ఫీల్డ్ వాళ్ళకి కానీ, టీవీ రంగంలో ఉన్న వాళ్ళు కానీ, వ్యాపార అనేక రంగాల వ్యాపారస్తులు కూడా రవి బుధులు వలన, శుక్రుడు కూడా ఉండడం వలన ఖచ్చితంగా మీకు మంచి జరగడానికి అవకాశం ఉంది. మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు, పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు, అద్భుతంగా రాణించే అవకాశం ఎక్కువ ఉంది. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి ఎక్కువ మీకు అవకాశాలు ఉన్నాయి. నైన్త్ హౌస్లో రవి ఉండడం వలన, బుధుడు కూడా ఉండడం వలన, అలాగే శుక్రుడు కూడా ఉండడం వలన రాజకీయ రంగంలో పదవులు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. విజయం సాధించి తీరుతారు. మీకు రాజకీయ పదవులు బ్రహ్మాండంగా వస్తాయి, మంచి పేరు ప్రఖ్యాతులు బ్రహ్మాండంగా ఉంటాయి. సంఘంలో పేరు ప్రఖ్యాతులతో పాటు మంచి పేరు ప్రఖ్యాతులు బ్రహ్మాండంగా రావడానికి అవకాశం ఉంది. మీ మాటకి విలువ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, అద్భుతంగా రాణిస్తారు. మీ తండ్రి ఆస్తిని పెంచి వాడేస్తారు, అంటే మీ తండ్రి గారి యొక్క ఆస్తిపాస్తుల్ని చక్కగా మీరు అభివృద్ధి చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తండ్రి గారి ఆరోగ్యం చాలా బాగుంది, పుణ్యక్షేత్ర దర్శనం బ్రహ్మాండంగా చేసుకుంటారు, దైవ కార్యాలు చేస్తారు, శుభకార్యాలు చేయడానికి ఎక్కువ ఎక్కువ అవకాశాలు మీకు ఉన్నాయి. ఇంకా దశమ స్థానంలో రవి బుధ శుక్రులు కూడా మళ్ళీ 15వ తారీఖు నుంచి ఉండడం వలన పట్టిందల బంగారం అన్నట్టుగా ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా ఉంటారు. ఎందుకంటే ద్వితీయాధిపతి దశమ స్థానంలో ఉచ్చ స్థితిలో యోగంలో బుధుడితో కలిసి ఉన్నాడు కాబట్టి బుధాదిత్యయోగం కలిగి గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి అద్భుతంగా రాణిస్తారు, మంచి పదవులు రావడానికి అవకాశాలు ఉన్నాయి, ధన సంపాదన బాగుంటుంది, పేరు ప్రఖ్యాతులు బాగుంటాయి, మీ ఉన్నతాధికారుల యొక్క మన్ననలు మీరు పొంది తీరతారు. అలాగే బ్యాంకింగ్ రంగ ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళకి, గవర్నమెంట్ ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, పోలీస్ రంగంలో ఉన్న వాళ్ళకి, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, అలాగే ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, ప్రతి రంగంలో ఉన్న వాళ్ళు కూడా కష్టించి పనిచేస్తే మంచి గుర్తింపు రావడానికి ఖచ్చితంగా రాణిస్తారు. అద్భుతంగా బ్రహ్మాండమైన యోగం ఈ దశమస్థానానికి ఉంది. కష్టించి పనిచేయాలి, మీకు గుర్తింపు లభిస్తుంది, మీ కోరుకున్న చోటకి బదిలీ అవ్వడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. సో దశమస్థానం చాలా బాగుంది. అలాగే లాభస్థానంలో కుజరాహువులు ఉండడం వల్ల అత్యంత యోగకారకుడైనటువంటి మీ కుజుడు లాభంలో ఉండడం, పైగా రాహువుతో కూడి ఉండడం వలన, అది వృషభ రాశి అవ్వడం వలన సినీ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, కోల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, ప్రతి రంగంలో ఉన్న వ్యాపారస్తులకు కూడా సంపద కలిగి తీరుతుంది. అలాగే ఉద్యోగ రీత్యా కూడా మీ సంపదలు పెరుగుతాయి. ముఖ్యంగా మనశ్శాంతి లభిస్తుంది, ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీ లాభస్థానం అంత బాగుంది. సో మీ రాశి వాళ్ళకి భాగ్యస్థానం, రాజ్యస్థానం, లాభస్థానం అద్భుతంగా మూడు బాగున్నాయి. మీరు కష్టించి పనిచేయాలి, సక్సెస్ కొట్టి తీరతారు, అద్భుతంగా ఉంది. మీకు ఈ నెలలో నూతన ఉద్యోగ అవకాశాలు గవర్నమెంట్ దాంట్లోనూ ప్రైవేట్ రంగంలో కూడా రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నైన్త్ భావాధిపతి బ్రహ్మాండంగా కాబట్టి హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా కూడా మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళి తీరతారు. సో ఈ విధంగా మీ రాశి వాళ్ళకి ఉంది. అలాగే దేహస్థానంలో కూడా కుజుడు రావడం వలన మీకు కొంచెం మీ మాటకి విలువ తగ్గుతుంది, ఖర్చులు అధికంగా చేస్తారు కాబట్టి మీరు శ్రద్ధ వహించవలసి వస్తుంది. మీ కర్కట రాశి వాళ్ళు అనారోగ్య రీత్యా కొంచెం ధనం ఖర్చు పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే తీర్థయాత్రల కోసం మంచిగా ఖర్చు పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. ధర్మకార్యాల కోసం, గుడులు గోపురాలు కట్టించడం కోసం, మంచి మంచి పనులు చేయడం కోసం, ఇతరులను పోషించడం కోసం కూడా ఖచ్చితంగా మీకు డబ్బులు ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంది. ఎదుటి వాళ్ళు బాగుంటేనే మీకు సంతోషం ఉంటుంది కాబట్టి మంచి కార్యాల కోసమే మీ ధనం ఖర్చు అవుతుంది. మీరు అప్పుడు ఆరోగ్యంగా, ఆనందంగా, సుఖంగా, మనశ్శాంతిగా ఉండగలుగుతారు. సో ఈ నెల మీకు ఈ విధంగా అద్భుతంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే, ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు కుజభగవానుడు, అంటే సుబ్రహ్మణ్యుడు అండ్ మరియు సూర్యభగవానుడు వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల అద్భుతమైన యోగం కలిగి, అమ్మవారిని పూజించడం వల్ల మహదైశ్వర్యం కలిగి బ్రహ్మాండంగా ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది.
మీరు ఎవరు ఎప్పుడైతే మీ రాశి వాళ్ళు గాయత్రి జపం చేస్తారో, గాయత్రి హోమం చేయించుకుంటారో, సూర్యభగవార సూర్యారాధన చేస్తారో, శని దృష్టి మీరు రాశికి ఉండడం వల్ల శనిదోషంగా పోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో మీ నెల మొత్తం ఆనందంగా కుటుంబ సభ్యులతోటి హ్యాపీగా ఉండాలని, ఈ నెలలో వచ్చే ఉగాది కూడా బ్రహ్మాండంగా చేసుకోవాలని, ఈ సంవత్సరం మొత్తం కూడా మీరు ఆనందంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.